నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనం వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ వెరికోజ్ వెయిన్స్ అనేటివి ఎక్కువ మందిలో, అంటే మనము ఎక్కువ అమ్మాయిలలో, లేడీస్లలో చూస్తుంటాం. అది ఏజ్ గ్రూప్లలో చూస్తుంటామంటే 35 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలలో, లేడీస్లలో, ఇలాంటి వాళ్ళలో మనం ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ చూస్తుంటాం. అంటే వీటిలో రక్తనాళాల ఉబ్బెత్తులు అంటామండి. కాళ్ళ యొక్క బ్లడ్ వెజల్స్, వెయిన్స్ అనేటివి స్వెల్ అయిపోయి ఉంటాయి వాళ్ళకు పాదాల దగ్గర, అలాగే తొడల భాగం దగ్గర. వాళ్ళకు మొత్తం స్పైడర్ వెయిన్స్ అంటాం. వెయిన్స్ అన్నీ కొంచెం నీలి రంగు కలర్లో మారిపోయి ఉంటాయి. అక్కడ సర్క్యులేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. యాక్చువల్గా మన రక్త ప్రసరణ వ్యవస్థ మన పైనుంచి కిందికి అవుతుందండి. కింది నుంచి మంచి రక్తం మళ్ళీ పైకి నెట్టేస్తుంది హార్ట్కు. అలా కింది నుంచి పైకి వెళ్తున్న రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అంటే మనకు కరెక్ట్ వాల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ మధ్యలో వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ద్వారా రక్తం అనేది పైకి నెట్టేస్తుంటుంది, పైకి వెళ్తుంటుంది. ఆ వాల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఆ డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లేకుండా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి పైకి వెళ్లాల్సిన రక్తం వెళ్ళకుండా అడ్డుపడుతుంటుంది. ఆ వాల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి వాళ్ళకు. దానివల్ల ఏమవుతాయంటే అక్కడ రక్తం అంతా గడ్డగట్టినట్టుగా అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే వెరికోజ్ వెయిన్స్ అంటామండి. కాబట్టి ఇందులో సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ ఉంటాయి. చాలామందిలో ఎక్కువగా బయట కనిపించే రక్తనాళాలలో స్వెల్ అయి ఉంటాయి చూడండి, వాటి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. అవి ఎలాంటి హాని చేయదండి. అంటే చాలామందికి బయట కనిపిస్తుంటాయి కానీ ఎవరు పట్టించుకోరు. అది ఎప్పుడు మొదలవుతాయంటే కొన్ని సంవత్సరాలు అలానే ఉంటే మాత్రం తర్వాత మెల్లమెల్లగా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. విపరీతమైన కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయి మనం నిలబడాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, నడవాలన్నా చాలా కష్టంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే కొంతమందిలో డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం, డీవీటీ. అంటే లోపల డీప్ వెయిన్స్ అనేటివి పూర్తిగా బ్లాక్ అయిపోయినప్పుడు అక్కడ మొత్తం రక్తనాళాలు అనేటివి పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల విపరీతమైన నొప్పి, మంట, కాళ్ళలో చాలా మటుకు చాలా ఎక్కువగా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డీవీటీ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది వెరికోజ్ వెయిన్స్కు లేజర్ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. కాబట్టి మీరు హోమియోపతి విధానంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ను శ్వాస పరిష్కారం చేయవచ్చు. అంటే బ్లడ్ వెజల్స్ సర్క్యులేషన్ని మనం పెంచుకోవచ్చు. దానివల్ల ఎక్కడ బ్లాకేజ్ ఉందో అది నీళ్ళు మెల్ల కరిగిపోయి సర్క్యులేషన్ వాల్స్ అనేటివన్నీ డ్యామేజ్ కాకుండా, ఫర్దర్గా ఇంకో డ్యామేజ్ కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ ఆ వెరికోజ్ వెయిన్స్ని మనం క్లియర్ చేయవచ్చు. అలాగే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లావు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ చూస్తుంటాం. అలా కంటిన్యూస్గా నిలబడి పనిచేస్తుంటారండి. ఎక్కువసేపు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ, షాపింగ్లో మాల్లో కానీ ఎక్కువ నిలబడి పనిచేస్తుంటుంటారు, వాళ్ళకు కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్కు మనకు ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి, లేజర్ కూడా అక్కర్లేదు. మీరు కొంత సమయం హోమియోపతికి మీరు కేటాయిస్తే మా మెడిసిన్ ద్వారా మీకు పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మళ్ళీ ఫర్దర్గా ఇంకో వెయిన్స్ డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చండి. నమస్కారం అండి.